ఇప్పుడు మేము చూసుకుంటాము డేటా కలెక్షన్ కోసం మా దగ్గర ఏమేం మెథడ్స్ ఉన్నాయి ముందరగా మేము ప్రైమరీ సోర్స్ డేటా కోసం కనుక్కుంటాము మీన్స్ డేటా మేము వచ్చేసి ప్రైమరీ సోర్స్ తోటి మేము తీసుకుంటున్నాము దాంట్లో మా దగ్గర ఏమేమి మెథడ్స్ ఉన్నాయి ముందరగా మా దగ్గర ఉంది అబ్జర్వేషన్ మేము మనుషులకి అబ్జర్వ్ చేస్తాము మేము వాళ్ళది క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తాము ఆ తర్వాత మా దగ్గర డేటా వచ్చేసి అది మేము అంటాము ప్రైమరీ సోర్స్ డేటా మేము అబ్జర్వేషన్ తోటి తీసుకున్నాము దాంట్లో మనిషి పార్టిసిపెంట్ కూడా లాగా వస్తాడు లేకపోతే నాన్ పార్టిసిపెంట్ కూడా వస్తాడు ఇక్కడ ఉదాహరణలో చూసుకుంటే మీరు మేల్స్ వచ్చేసి మీరు మనుషులతో మీరు కలెక్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ మీరు వెళ్తారు అందరు ఇల్లులో ఆ తర్వాత మీరు ఆ ఇల్లులో లేకపోతే ఆ కుటుంబంలో మేల్ మెంబర్ ఉంటే వాళ్ళతోటి మీరు డైరెక్ట్ గానే ఇంటర్వ్యూ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు అక్కడ మీ ఆ ఫ్యామిలీలో మేల మనుషు లేడు వాడు ఆఫీస్ వెళ్ళడు లేకపోతే బయట వెళ్ళారు వాళ్ళు మీరేం చేస్తారు వాళ్ళు భార్యతో లేకపోతే అమ్మబాబుతోటి లేకపోతే పిల్లలతోటి మీరు వాడు కోసము ఆ మనుషు కోసము మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఈ కేసులో వాడు ఉంటే వాడు మీకు డైరెక్ట్ గానే ఆన్సర్ ఇస్తుంటే వాడు అవుతాడు పార్టిసిపెంట్ లేకపోతే వాడు లేకపోతే వాడు కోసము ఎవరు మీకు ఆన్సర్ ఇస్తున్నారంటే వాడు ఉంటారు ఆ దా ఆ కేసులో ఉంటారు నాన్ పార్టిసిపెంట్స్ ఆ తర్వాత సెకండ్ మెథడ్ వస్తుంది ఇంటర్వ్యూ మీరు గా మనుషులతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఆ తర్వాత మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మూ మూడు లేకపోతే థర్డ్ మెథడ్ ఏమంటే దాంట్లో వస్తుంది క్వశ్చన్ ఇయర్ మెథడ్ దాంట్లో మీరు ప్రాపర్గా క్వశ్చన్ లేకపోతే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు దాంట్లో మీరు అన్ని క్వశ్చన్స్ పుటప్ చేస్తారు మీకు దానికో వాడు ఆ క్వశ్చన్స్ కోసం మీకు ఉత్తరం కావాలంటే మీరు అన్ని ప్రశ్నల్లో పెట్టేసి ఆ పేపర్లో మీరు ఆ తర్వాత వెళ్తారు వాళ్ళతోటి అన్ని ఆ ప్రశ్నలు అడిగేసి వాళ్ళది ఏమేమి ఆన్సర్ ఉంటాయి అన్ని మీరు ఆ క్వశ్చన్ పేపర్ లో లేకపోతే క్వశ్చన్ ఇయర్ లో మీరు రాసుకుని వస్తారు అది ఉంటది క్వశ్చన్ ఇయర్లు ఇవాళ రేపు మేము చాలా ప్రాక్టీస్ చేస్తాము మెయిల్డ్ క్వశ్చన్ ఇయర్ కోసము అదేముంటది మీరు మెయిల్ చేస్తారు అందరికి ఎవరెవరికి మీరు పంపాలంటే ఆ క్వశ్చన్ ఇయర్ మీరు అందరికి పంపితే ఆ తర్వాత మీకు రెస్పాన్స్ వస్తుంది దాంట్లో మీకు ప్రైమరీ సోర్స్ ఆఫ్ డేటా కలెక్ట్ అవుతుంది లేకపోతే కలెక్టివ్ క్వశ్చన్ ఇయర్ అంటే మీరు ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్ కోసం అందరికి మీరు క్వశ్చన్ ఇయర్ ఇచ్చేసి వాళ్ళతోటి అంటారు మీరు ఇప్పుడు ఫిల్ చేయండి వాళ్ళు మీకు ఫిల్ చేస్తే ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది ఏం ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది ఏం డేటా వచ్చింది అది ఉంటుంది కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఇయర్ ఆ తర్వాత సెకండరీ సోర్సెస్ కోసం సెకండరీ సోర్సెస్ లో మా దగ్గర ఉంటుంది డాక్యుమెంట్స్ అది చాలా ఇంపార్టెంట్ మేము ముందుగానే కనుక్కున్నాము సెకండరీ సోర్సెస్ లో మీరు డైరెక్ట్ గవర్నమెంట్ తోటి మాట్లాడరు మీరు డాక్యుమెంట్స్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎక్కడెక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్ వెబ్సైట్స్ తోటి గవర్నమెంట్ పబ్లికేషన్స్ తోటి ముందుగా ఎవరి కోసం ఎవరు రీసెర్చ్ చేస్తే ఆ ఫీల్డ్ లో మీ దగ్గర అక్కడి నుంచి కూడా డేటా వస్తుంది సెన్సెస్ సెన్సెస్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పర్సనల్ రికార్డ్స్ మీరు ఎవరిది కూడా పోలీస్ స్టేషన్ తోటి కూడా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా అక్కడి నుంచి మీరు పర్సనల్ రికార్డ్స్ తీసుకుంటే అక్కడి నుంచి మీకు డేటా దొరుకుతుంది ఆ తర్వాత క్లయింట్ హిస్టరీస్ మీరు డాక్టర్ విజిట్ చేస్తే వాళ్ళు క్లయింట్ హిస్టరీ ఇస్తారు లేకపోతే సైకాట్రిస్ట్ విజిట్ చేస్తే వాళ్ళు ఆ మనుషుల కోసం హిస్టరీ ఇస్తారు మెడికల్ రికార్డ్స్ కూడా మీకు ఆ మనిషి కోసం హిస్టరీ ఇస్తారు అన్ని ఆ సర్వీస్ రికార్డ్ మీరు ఆ మనిషి ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ వెళ్ళేసి మీరు వాడిది పాస్ట్ రికార్డ్ తీసుకుంటే అన్ని మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి ఇప్పుడు మేము ఇంకోటి కాన్సెప్ట్ కనుకుంటాము అదేంటి పాపులేషన్ అండ్ శాంపుల్ ఆ తర్వాత మేము డిఫరెన్స్ కూడా చూస్తాము పాపులేషన్లో శాంపుల్లో ఏముంటుంది పాపులేషన్ వచ్చేసి ఇది ఎంటైర్ గ్రూప్ దాట్ యూ వాంట్ టు డ్రా ద కన్క్లూషన్స్ అబౌట్ అనేసి పాపులేషన్ అంటే ఆ మొత్తం గ్రూప్ మనుషులది ఉంటుంది వస్తువులది కూడా ఉంటుంది సిచ్యువేషన్ కూడా ఉంటుంది ఏంటి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఆ మొత్తం గ్రూప్ కోసము అది మీరు ఆ గ్రూప్ కి పేరు పెడతారు పాపులేషన్ ఉదాహరణ కోసం మీ ఆఫీస్ లో అన్ని మనుషులు పని చేస్తున్నారు వాళ్ళందరి కోసం మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళది చదువు ఎక్కడ అయింది వాళ్ళ పిల్లలు ఎంత ఉన్నారు పెళ్లి అయిందా లేదా అమ్మబాబు ఎక్కడ ఉంటున్నారు అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరేం చేస్తారు మీరు లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ అందరు పేరుది ఎవరెవరు మీ ఆఫీస్లో పని చేస్తున్నారు ఆ లిస్ట్ వచ్చేసి మీ దగ్గర వస్తుంది మొత్తం పాపులేషన్ ఆ తర్వాత ఉంటుంది శాంపుల్ శాంపుల్ అనేసి ఇది స్పెసిఫిక్ గ్రూప్ దట్ యూ విల్ కలెక్ట్ ద డేటా ఫ్రమ్ శాంపుల్ అంటే ఆ చిన్న గ్రూప్ మీరు ఫోకస్ చేస్తారు ఆ కోసము మీరు ఏం చేస్తారు ఆ మొత్తం పాపులేషన్ నుంచి మీరు సెలెక్ట్ చేస్తారు ఆ మనుషులకి ఎవరి కోసం మీకు ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా గా కావాలి ఇక్కడ డిఫరెన్స్ చూడండి మీరు మొత్తం పాపులేషన్ తోటి మాట్లాడరు మీరు మొత్తం పాపులేషన్ కోసం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీరేం చేస్తారు ఆ పాపులేషన్ నుంచి మీరు తక్కువ మనుషులు లేకపోతే అనేసి కొన్ని మందులు మీరు కలెక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు ఇంకోటి లిస్ట్ ప్రిపేర్ చేస్తారు అది మేము అంటాము శాంపుల్ ఆ లిస్ట్ లో మొత్తం అందరు మనుషులు ఉన్నారు ఉండరు మీ ఆఫీస్ లో మీరేం చేస్తారు కొద్ది మందులు మీరు మీరు సెలెక్ట్ చేసి ఆ శాంపుల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ శాంపుల్లో మీరు ఆ స్పెసిఫిక్ మనుషుల కోసమే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అది ఉంటది శాంపుల్ ఇక్కడ మేము డిఫరెన్స్ కూడా చూసుకున్నాము పాపులేషన్ అంటే మొత్తం గ్రూప్ ఎవరి కోసం మీకు ఇన్ఫర్మేషన్ కావాలి శాంపుల్ అనేసి ఆ పాపులేషన్ నుంచే మీరు ఆ స్పెసిఫిక్ గ్రూప్ సెలెక్ట్ చేస్తారు ఎవరి కోసం మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ శాంపుల్ కోసమే మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు ఇక్కడ కొంచెం ఫ్యాక్ట్స్ ఉన్నాయి మా దగ్గర పాపులేషన్ శాంపుల్ తక్కని సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఇస్ ఆల్వేజ్ లెస్ దెన్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇది ఉండాలి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్ మీరు ఉంటుంది శాంపుల్ పాపులేషన్ నుంచి పాపులేషన్ సైజ్ మా దగ్గర వచ్చేసి దాంట్లో నుంచి మేము శాంపుల్ చూస్ చేస్తున్నాము అందుకునే సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇంకోటి ఫ్యాక్ట్ ఉంది పాపులేషన్ ఇస్ కంప్లీట్ సెట్ ఆఫ్ పీపుల్

ఎందుకంటే శాంపుల్ అంటే సబ్ సెట్ ఆఫ్ ద పాపులేషన్ మీరు ఆ పాపులేషన్ నుంచే మీరు కొంచెం స్మాల్ సెట్ సెలెక్ట్ చేశారు ఆ తక్కువ సెట్ లో మీరు అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి అలాగా మీరు పెట్టుకుంటారు మీరు మేము ఇప్పుడే ఉదాహరణ చూసుకున్నాము మీ ఆఫీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్ లో వంద మనుషులు పని చేస్తున్నారు దాంట్లో మీరేం చేస్తున్నారు ఆ వంద మనుషుల నుంచి జస్ట్ పది మనుషులది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు ఆ పది మనుషులు మీరు సెలెక్ట్ చేస్తారు ఆ లిస్ట్ మీరు ప్రిపేర్ చేస్తారు అది ఉంటది శాంపుల్ అందుకనే మేము అంటాము శాంపుల్ ఇస్ ఆల్వేస్ ద సబ్సెట్ ఆఫ్ ద పాపులేషన్ ఆ తర్వాత మా దగ్గర వచ్చింది రీప్రెజెంటేషన్ ఆఫ్ డేటా రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే ఆ డేటా మేము ఇప్పటి వరకు కలెక్ట్ చేసాము మేము మెథడ్ చూసుకున్నాము ఎలాగ మేము కలెక్ట్ చేయాలి మేము అన్ని ప్రాసెస్ లో చూసుకున్నాము మా దగ్గర డేటా ఎలాగా వస్తుంది ఆ తర్వాత మాకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కనుక్కోవాలి ఆ డేటాకి మేము ఎలాగా రీప్రజెంట్ చేస్తాము ఇది ఎందుకు మాకు చాలా ఇంపార్టెంట్ అంటే డేటా రీప్రజెంట్ రీప్రజెంట్ చేయ అప్పుడే మాకు తెలుస్తుంది ఆ డేటా మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రైట్ మా దగ్గర ఆ డేటా రిప్రజెంట్ చేస్తానంటే మా దగ్గర నాలుగు ప్రకారాలు ఉన్నాయి ఈ నేను నాలుగు ప్రకారాలు ఇక్కడ చూస్ చే చూస్ చేసుకున్నాను చాలా సింపుల్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద డేటా ఆ తర్వాత మీ స్టాటిస్టిక్ లో అన్ని డీటెయిల్ చాలానే చాలా వెరైటీస్ ఉంటాయి డేటా రిప్రజెంట్ చేసానికి ఇక్కడ నేను చాలా సింపుల్ వేస్ తీసుకున్నాను మా నాలెడ్జ్ కోసం ముందుగా బార్గ్రాఫ్ బార్గ్రాఫ్ అంటే మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన బార్గ్రాఫ్ లో మేము ఇన్ఫర్మేషన్లు ఈ రెక్టాంగిల్ షేప్ లో మేము సెట్ చేస్తాము ఇక్కడ మా దగ్గర ఎర్రగా రెక్టాంగిల్ వచ్చింది అది మాకు ఏం చూపిస్తుంది ఎంత పిల్లలకి రెడ్ కలర్ ఇష్టము ఇక్కడ మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు చూస్తున్నారు ఎంత మనుషులకి పిల్లలకి రెడ్ కలర్ ఇష్టం అంటే ఎనిమిది పిల్లలకి రెడ్ కలర్ ఇష్టం ఆ తర్వాత బ్లూ బ్లూ కలర్ ఎంత పిల్లలకి ఇష్టం అంటే ఏడు పిల్లలకి బ్లూ కలర్ చాలా ఇష్టము ఆ తర్వాత గ్రీన్ కలర్ అప్రాక్సిమేట్లీ ఐదు పిల్లలకి చాలా ఇష్టం గ్రీన్ కలర్ ఆ తర్వాత ఎల్లో కలర్ వచ్చేసి తొమ్మిది ఎనిమిది తొమ్మిది పిల్లలకి ఎల్లో కలర్ చాలా ఇష్టం ఆ తర్వాత పింక్ కలర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఆరు పిల్లలకి సిక్స్ చిల్డ్రన్ కి పింక్ కలర్ చాలా ఇష్టం ఆ ఈ గ్రాఫ్ లో మీ మాకు ఏమేమి స్పెషల్ క్వాలిటీస్ మేము చూసుకున్నాము ఇక్కడ రెక్టాంగిల్స్ మేము చేసాము అందరు అన్ని ఇన్ఫర్మేషన్ కోసము రెడ్ ఇన్ఫర్మేషన్ కోసం బ్లూ గ్రీన్ ఎల్లో పింక్ కోసం మేము రెక్టాంగిల్ చేసాము ద హైట్ ఆఫ్ ద రెక్టాంగిల్ మాకు చూపిస్తుంది ఎంత ఆ కలర్ కోసం పిల్లలు ఉన్నారు ఫేవరెట్ గా ఆ తర్వాత ఇంకోటి స్పెషల్ ఫీచర్ మీరు చూడాలి బారోగ్రాఫ్ లో దీంట్లో రెండు రెక్టాంగిల్ మధ్యన మా దగ్గర గ్యాప్ ఉంది ఆ తర్వాత మీరు అన్ని రెక్టాంగిల్స్ మధ్యన గ్యాప్ చూస్తే గ్యాప్ అందరు అన్ని గ్యాప్ అన్ని వచ్చేసి అన్ని గ్యాప్లు ఈక్వల్ గానే ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బారోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఇంకోటి మా దగ్గర ఉంది రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే హిస్టోగ్రామ్ హిస్టోగ్రామ్ కూడా ఇదే సేమ్ మెథడ్ ఉంటుంది దీంట్లో కూడా మేము రెక్టాంగిల్స్ చేస్తాము ఇక్కడ రెక్టాంగిల్ చేసిన తర్వాత ఏం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దీంట్లో మేము గ్యాప్ పెట్టము మీరు ఇక్కడ చూస్తున్నారు ఎగ్జాంపుల్లో మే మా దగ్గర రెక్టాంగిల్స్ వచ్చినాయి ట్వంటీ నుంచి థర్టీ ఏజ్ గ్రూప్ కోసం ఎంత మనుషులు ఉన్నారు థర్టీ నుంచి ఫార్టీ ఏజ్ గ్రూప్లో ఎంత మనుషులు ఉన్నారు మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము హిస్టోగ్రామ్లో అది రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ ఏమీ గ్రా గ్యాప్ లేదు రెక్టాంగిల్స్ మధ్యన ఇది చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది ట్వంటీ నుంచి థర్టీ ఏజ్ గ్రూప్లో ఎంత మా దగ్గర మనుషులు ఉన్నారు థర్టీ నుంచి ఫార్టీ ఏజ్ గ్రూప్లో ఎంత మనుషులు ఉన్నారు ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ లో ఎంత ఉన్నారు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఈ ఎక్స్ యాక్సెస్ మాకు ఏం చూపిస్తుంది ఏజ్ మాకు తెలుసు ఏజ్ కూడా రేంజ్ లో వస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అలాగా మా దగ్గర ఏజ్ ఉంటాయి మనుషులది అందుకునే మేము ఇక్కడ మేము హిస్టోగ్రామ్ యూజ్ చేసాము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మా దగ్గర డేటా ఏం ఉంది మేము ఎలాగా ఆ మెథడ్ యూజ్ చేస్తున్నాము రిప్రజెంట్ చేస్తానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర కరెక్ట్ డేటా కోసం మీ దగ్గర కరెక్ట్ మెథడ్ కూడా ఉండాలి రిప్రజెంట్ చేస్తానికి ఆ తర్వాత మాది థర్డ్ మెథడ్ వచ్చేసి పై చాట్ పైచాట్ అంటే ఇది గోళాకారం ఉంటది మీరు చూస్తున్నారు ఇక్కడ మేము పర్సంటేజ్ తీసుకుంటాము ఆ పర్టికులర్ ఐటమ్ కోసం ఇక్కడ ఉదాహరణ కోసం మా దగ్గర ఉంది ఫేవరెట్ టైప్ ఆఫ్ మూవీ ఇక్కడ చూస్తే కామెడీ మూవీ నలుగురు మనుషులకి ఇష్టం ఉంది అందుకునే ఇక్కడ ట్వంటీ పర్సెంట్ రీజన్ మేమిచ్చాము కామెడీ మనుషుల కోసం లేకపోతే కామెడీ మూవీస్ కోసం ఆ తర్వాత యాక్షన్ మూవీస్ బ్లూ కలర్ రిప్రజెంట్ చేస్తుంది యాక్షన్ మూవీస్ ఐదు మనుషులకి ఇష్టము అందుకునే ఇది వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీజన్ ఆ తర్వాత రొమాంటిక్ మూవీస్ ఆరు మనుషులకి ఇష్టము ఇది కొంచెం ఇది కొంచెం ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది దాట్ ఈస్ ముప్పై ముప్పై పర్సంటేజ్ ఆ తర్వాత డ్రామా మూవీస్ ఒకటే మనిషికి ఇష్టము అందుకునే పర్సంటేజ్ వచ్చింది ఐదు ఆ తర్వాత సైంటిఫిక్ ఫిక్షన్ ఆ మూవీస్ నలుగురు మనుషులకి ఇష్టము అందుకునే ఆ పర్సంటేజ్ వచ్చింది ఇరవై ఇప్పుడు ఈ పైచాట్లో మేమేం రిప్రజెంట్ చేస్తున్నామంటే ఆ మొత్తం గోళాకారం జగాలో మేము ఎంత రీజను యాక్షన్ మూవీస్కి ఇష్టము ఆర్ ఎంత మనుషులకి కామెడీ మూవీస్ ఇష్టం ఎంత మనుషులకి రొమాంటిక్ మూవీస్ ఇష్టం ఇష్టము మేము అన్ని అది ఇక్కడ చూపిస్తే మీరు జస్ట్ ఈ పైచట్ చూసి మీరు ఇది కన్క్లూజన్ చేసుకుంటారు ఎర్రది మా దగ్గర రొమాంటిక్ మూవీస్ కేటగిరీ ఉంటే మీరు చూస్తారు అన్ అన్ని టైప్ లో రొమాంటిక్ మూవీస్ చాలానే ఇష్టం ఉంది మనుషులకి అందుకునే ఆ రీజన్ కొంచెం ఎక్కువ వచ్చింది ఇంకా ఇన్ ఆపోజిట్ టు దాట్ డ్రామా మూవీస్ చాలా తక్కువ మనుషులకి ఇష్టం అందుకునే ఆ రీజన్ కొంచెం తక్కువ వచ్చింది రాదర్ యూ కెన్ సే దాట్ ఆ రీజన్ చాలానే తక్కువ వచ్చింది ఆ తర్వాత అది అన్ని రెస్ట్ ఆఫ్ ద మూడు కేటగిరీస్ కామెడీ యాక్షన్ సైంటిఫిక్ ఫిక్షన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ నంబర్ ఆఫ్ మనుషులకే ఇష్టం అందుకునే మీరు అలాగా ముగ్గురికి ఈక్వల్ రీజనే పెట్టేశారు ఈ పైచాట్ చాలా ఈజీ వే మేము అంటాము స్టాటిస్టిక్స్ లో లేకపోతే ఎకానమెట్రిక్స్ లో ఈ పైచాట్ వచ్చేసి చాలా ఈజీ వే ఉంటుంది మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే లేకపోతే మేము చదువుకోవాలంటే ఆ డేటాని అందుకుని లాస్ట్లీ మా దగ్గర వస్తుంది ఫ్రీక్వెన్సీ టేబుల్ టేబుల్లోనే అనేసి మా దగ్గర టేబుల్ మేము రిప్రజెంట్ చేస్తాము ఆ టేబుల్లో మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఆ ఇన్ఫర్మేషను లేకపోతే ఆ డేటా ఎవరెవర్కి ఎవరెవరి దగ్గర ఉంది అది మా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రీక్వెన్సీలో ఇక్కడి ఇక్కడ మా దగ్గర టేబుల్ ఉంది ఈ టేబుల్లో మా దగ్గర ఏమొస్తుంది స్కోర్ ఎంత మనుషులు ఒక నంబర్ స్కోర్ చేశారు ఎంత మనుషులు రెండు నెంబర్ స్కోర్ చేశారు ఎంత మనుషులు మూడు నంబర్ స్కోర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఎక్కడి నుంచి దొరుకుతుంది ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ వన్ స్కోర్ కి ఉంది నాలుగు ఇదేమో ఇదేం చెప్తుంది నాకు ఒక్క స్కోర్ గెలిచేసి ఎంత మనుషులు వస్తున్నారు నాలుగు మనుషులు ఆ తర్వాత రెండు స్కోర్ ఎవరికి దొరికింది తొమ్మిది మనుషుల కోసం తొమ్మిది మనుషులకి రెండు స్కోర్ దొరికింది ఆ తర్వాత సిక్స్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ ఎన్ ఎంత మనుషులకి దొరికింది ఓన్లీ టూ పీపుల్ ఇక్కడ ఆరు స్కోర్ వచ్చేసి జస్ట్ రెండు మనుషులకే దొరికింది అది ఉంటది ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇక్కడ మేము ఫ్రీక్వెన్సీ సెటప్ చేస్తాము ఆ టేబుల్ ఫామ్ లో ఫ్రీక్వెన్సీ అంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ డేటా ఎంత ఎంత మనుషులకి లాగు అవుతుంది అది ఇక్కడ వచ్చేసి మా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాము అనాలిసిస్ ఆఫ్ డేటా ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ వీడియోలో ఇక్కడ ఎనాలిసిస్ ఆఫ్ డేటా వచ్చేసి రెండు ప్రకారంలో ఉంటాయి మేము డేటా ఎలాగా అనాలిసిస్ చేయాలంటే రెండు ప్రకారాలు ఉంటాయి ఫస్ట్ ఈజ్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఆ తర్వాత వస్తుంది ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ డెఫినేషన్ చూస్తాము మేము ఇట్ ఇన్క్లూడ్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా అండ్ రిప్రజెంటింగ్ ఇట్ క్యారెక్టరిస్టిక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ శాంపుల్ దిస్ ఇన్వాల్వ్స్ గెటింగ్ మ్యారికల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా ఇక్కడ మేము మేము డిస్క్రిప్టివ్ అనాలిసిస్ మేమేం చేస్తాము మేము శాంపుల్ చూస్ చేస్తాము శాంపుల్ చూస్ చేసిన తర్వాత మేము ఆ శాంపుల్ దాంట్లో డేటా ఉంటే ఆ డేటాని మేము డిస్క్రైబ్ చేస్తాము మేము ఇంకా వీడియోలో కనుక్కుంటాము ఎలాగా మేము డిస్క్రైబ్ చేస్తాము ఆ తర్వాత మేము దీంట్లో ఈ శాంపుల్ నుంచి మేము డేటా డిస్క్రైబ్ చేస్తాము ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర వస్తుంది నంబర్స్ లో ఇంకోటి మా అనాలిసిస్ ఉంది ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ దీంట్లో ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్ ఫర్ ఎస్టిమేటింగ్ వాట్ ద పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ మైట్ బి గివెన్ వాట్ ఈస్ నోన్ అబౌట్ ద శాంపుల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ మేమేం చేస్తున్నాము మేము పాపులేషన్ కోసము మా దగ్గర ఇన్ఫర్మేషన్ కావాలి మాకు ఆ పాపులేషన్ ది ఇన్ఫర్మేషన్ మేము శాంపుల్ తోటి తీసుకుంటాము ఇంకా మేము సింపుల్గా అంటే శాంపుల్ చూస్ చేసిన తర్వాత మేము శాంపుల్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ది క్యారెక్టరిస్టిక్స్ కనుక్కుంటాము మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము మేము అది అలాగా ఎలాగా బిహేవ్ చేస్తుంది మేము అన్ని కనుక్కుంటాము శాంపుల్ కోసం ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మా దగ్గర శాంపుల్ది ఆ తర్వాత ఆ శాంపుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మేము పాపులేషన్ ఎలాగా బిహేవ్ చేస్తుంది అది మేము ప్రిడిక్ట్ చేస్తాము అది మేము ఎస్టిమేట్ చేస్తాము అది మేము సెటప్ చేస్తాము ఇది ఉంటది ఇన్ఫరెన్షన్ అనాలిసిస్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడాలి డిస్క్రిప్టివ్ అనాలిసిస్ లో మేము డైరెక్ట్లీగా శాంపుల్ తీసుకుంటున్నాము లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం మేము పాపులేషన్ తీసుకుంటాము ఇక్కడ మేము పాపులేషన్ అండ్ శాంపుల్లో రిలేషన్ రిలేషన్ పెడతలేదు ఇది చాలా ఇంపార్టెంట్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ లో దీంట్లో మేము పాపులేషన్ అండ్ శాంపుల్లో ఏం రిలేషన్ రిలేషన్ పెడతలేదు మేమేం చేస్తున్నాము మేము శాంపుల్ తీసుకుంటున్నాము లేకపోతే మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మేము డైరెక్ట్ గానే పాపులేషన్ తీసుకుంటున్నాము దాంట్లో మేము డైరెక్ట్ గా ఆ శాంపుల్ లేకపోతే పాపులేషన్ డేటా తోటి పని చేస్తున్నాము మేము క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటున్నాము మేము డిస్క్రైబ్ చేస్తున్నాము మేము ఇన్యో ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నాము ఇన్ ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ మేము పాపులేషన్ తోటి ఏం పని చేస్తలేము మేము డైరెక్ట్ గానే శాంపుల్ తోటి మేము పని చేస్తాము ఓన్లీ శాంపుల్ తోటి మేము ఆ శాంపుల్ది క్యారెక్టర్స్టిక్స్ కనుక్కుంటాము బిహేవియరు ఇన్ఫర్మేషన్ న్యూమారికల్ ఇన్ఫర్మేషన్ అన్ని మా దగ్గర ఏమేమి వచ్చేసి మేము అన్ని శాంపుల్ కోసము తీసుకుంటాము కలెక్ట్ చేస్తాము పెడతాము సెటప్ చేసిన తర్వాత మేము ఆ శాంపుల్ ఇన్ఫర్మేషన్ తోటి మేము పాపులేషన్ కోసము ఇన్ఫర్మేషన్ ఎస్టిమేట్ చేస్తాము ఇది వస్తుంది ఇన్ఫర్మే ఇన్ఫర్నే ఇన్ఫర్నే ఇన్ఫ్రెన్షియల్ ఎనాలిసిస్ లో